ईशावास्य उपनिषत् शांति पाठम ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 ही आ कनिपिंचनि अनंतं पूर्णं इदि कूडा अंटे ఈ కనిపించే అనంత విశ్వం కూడా పూర్ణం ఆ పూర్ణం నుంచి ఈ పూర్ణం బహిర్గతమవుతోంది పూర్ణం నుంచి పూర్ణం తీసివేసిన మళ్ళీ పూర్ణమే మిగిలి ఉంది ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధాః మాఘృదః కస్య సిద్ధనం ఈ ప్రపంచంలో మార్పు చెందేది ఏది ఉన్నదో అదంతా భగవంతుని చేతే ఆవరించబడి ఉంది ఓ మానవుడా ఈ త్యాగం చేత నిన్ను నువ్వు పోషించుకో ఎవరి ధనాన్ని నువ్వు ఏమాత్రం ఆశించకు कुर्वन्नेह कर्माणि जिजीविषेत् शतग्गं समाः एवं त्वयि नान्यधेतोऽस्ति न कर्म लिप्यते नरे शास्त्रविहितमैन नैमित्तिक कर्मलनी कुन्य उन्नाय वाटिनी आचरिस्तू मात्रमे मानवुडु नूरु संवत्सरालु बतकालनी कोरुकोवाली ఈ మానవ జీవితం పైన ఆసక్తి ఉన్నంత వరకు దుష్కర్మ అనే కాలుష్యాన్ని దూరం చేసుకోవటానికి ఇది తప్ప అంటే నైమిత్తిక కర్మల్ని ఆచరించటం తప్ప మరో దారి లేదు అసూర్యానామతే లోక అంధేన తమసావృత तागुंस्थे प्रेताभिगच्छन्ति एके चात्महनो जनाः निजं चेप्पवलसि वस्ते आ जन्मलु कटिक चीकटि चेत आवरिंचबडिनटुवंटि राक्षस जन्मलु आत्महंतकुलैन वारु अंटे आत्मनि संपुकुन्न वारु एवरैते उंटारो वाळ्ळु आ कटिक चीकटि चेत आवरिंचबडिन రాక్షస జన్మలని మరణం తరువాత పొందుతారు అనే జదేకం మనసో జవీయో నైన దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోన్యాన్యత్యేతి తిష్ట తస్మిన్ అపోమాతరిస్వాదధాతి ఆత్మ ఒకటే చెలించేది అయినా మనస్సు కంటే కూడా ఆత్మ వేగవంతమైనది మనస్సు కంటే ఆత్మ ముందే వెళుతుంది కనుక అది మన ఇంద్రియాలకి అందదు నిత్యము అది స్థిరంగా ఉన్నప్పటికీ పరిగెత్తే అన్నిటికన్నా ఆత్మ చాలా వేగం కలిగింది ఆత్మ సకల ప్రాణి సమూహాల యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ భరించటానికి కావలసిన ప్రాణశక్తిని సమకూరుస్తుంది తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ఆత్మ చెలిస్తూ ఉంటుంది కానీ చెలించదు ఆత్మ దూరంలోనూ ఉంది దగ్గరగా కూడా ఉంది ఆత్మ లోపల బయట అంతా నిండి ఉంది యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే ప్రతి జీవి కూడా తన ఆత్మ కంటే వేరైనది కాదని తన ఆత్మే అన్ని జీవుల్లోని ఆత్మగా ఉందని
దర్శించాలి. అలా దర్శించేటువంటి వాడు ఎవ్వరినీ ద్వేషింపడు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. అన్ని రకాల జీవుల్ని తన ఆత్మగాను, చెరించేటువంటిది చెరించనటువంటి ఈ జగత్తుని ఆత్మ యొక్క ఏకత్వంగాను దర్శించాలి. అలా దర్శించే ఆత్మజ్ఞానికి మోహమనేది ఎక్కడ, శోకమనేది ఎక్కడ? స పర్యగాచుక్రమకాయ మవ్రణ మస్నా విరగం శుద్ధమపాప విద్ధం కవిర్మనీషీ పరిభూ స్వయంభూర్యాధా తద్ధ్యతోద్ధాన్ వ్యదధాచ్యస్వతిభ్య సమాభ్య. ఆ పరమాత్మ స్వయంగా పుట్టినటువంటి వాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, శరీరము లేనివాడు, కండలు లేనివాడు, పాపము కళంకము లేనివాడు, చక్కగా ప్రకాశించేవాడు, పరిపూర్ణుడు, స్వచ్ఛమైనటువంటి వాడు, అన్నింటినీ దర్శించగలిగినవాడు, అన్నింటినీ తెలుసుకోగలిగినవాడు, అన్నింటినీ తెలిసినవాడు అయిన ఆ పరమాత్మ శాశ్వతులుగా ఉన్నటువంటి ప్రజాపతులకి యథావిధిగా వారి వారి కర్తవ్యాలు ఏం చెయ్యాలో ఆ విధులను పంచి ఇచ్చాడు. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ యువతే తమోయవు విద్యాయాగం రతాః. అవిద్యని ఎవరైతే సేవిస్తారో వారు గాఢమైనటువంటి చీకటిలోకి ప్రవేశిస్తారు. అంతకంటే అంధకారంలోకి విద్యలో ఆనందపడేవారు ప్రవేశిస్తారు. అన్యదేవాహుర్విద్య అన్యదాహుర్ అవిద్య ఇతి సుశ్రుమ ధీరాణాం ఏనస్తద్విచక్షిరే. విద్య వల్ల ఒక ఫలితం వస్తుందని, అవిద్య వల్ల ఇంకో ఫలితం వస్తుందని వాళ్ళు చెప్తుంటారు. దీన్ని మాకు కొంతమంది పండితులు వివరించారు. వారి నుంచి ఈ విధంగా మేము విన్నాం. ఇక్కడ విద్య అంటే యజ్ఞతత్వ విజ్ఞానమని, అవిద్య అంటే యజ్ఞకర్మ అని వ్యాఖ్యాతలు చెప్పారు. విద్యాం చ విద్యాం చ యస్తద్వేదో భయగం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే. అవిద్య వల్ల మృత్యువుని జయించి విద్య వల్ల అమరత్వాన్ని పొందుతాడు. అంటే ఇక్కడ ఇంకా వివరంగా మనం తెలుసుకుంటే, విద్యని అవిద్యని రెంటినీ కూడా తెలుసుకున్నవాడు అవిద్య వల్ల మృత్యువుని జయిస్తాడు, విద్య వల్ల అమరత్వాన్ని పొందుతాడు. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతి ముపాసతే తతో భూయ యువతే తమో యవు సంభూత్యాగం తతాః. ప్రకృతిని ఉపాసించేటువంటి వాళ్ళు అంటే కొలిచేటువంటి వాళ్ళు గాఢమైనటువంటి అంధకారంలోకి ప్రవేశిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉండేటువంటి, ఎప్పుడూ ఉన్నది అనిపించే చీకటిలో హిరణ్య గర్భుని ఉపాసించి అంటే సేవించి ఆనందించేటువంటి వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు. అన్యదేవాహు సంభవాద్ అన్యదాహుర సంభవాత్ ఇతి సుశ్రుమధీరాణాం ఏనస్త దిచ చక్షిరే. హిరణ్య గర్భుని యొక్క సేవ వల్ల ఒక ఫలితం, ప్రకృతిని ఉపాసించటం వల్ల ఇంకొక ఫలితం వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని మాకు పండితులు ఇలా చెప్పారు.
వారి నుంచి మేము ఈ విధంగా విన్నాం. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయగం సః వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. అసంభూతిని వినాశాన్ని కలిపి తెలుసుకున్నటువంటి వాడు వినాశం ఉపాసన ద్వారా మృత్యువుని జయిస్తాడు. అసంభూతి అంటే ప్రకృతిని భక్తి ద్వారా పొంది అమరత్వాన్ని పొందుతాడు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్ అపాబృణు సత్యధర్మాయ దృష్టయే. సత్యధర్మాయ దృష్టయే. ఓ సూర్యదేవ, నీలో ఉన్నటువంటి సత్యం యొక్క ద్వారాన్ని మెరుస్తూ ఉన్నదయ్యా నీ బంగారు బింబం. అది ఒక మూతలాగా కప్పి ఉంది. సత్యమయందు నిష్ఠ కలిగినటువంటి నేను ఆ సత్యాన్ని చూడటానికి వీలుగా ఆ మూతని పక్కకి తప్పించు. ఉషన్నేకర్షే యమసూర్య ప్రాజాపత్య ప్యూహరస్మీన్ సమూహ తేజ యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసౌ యోసావసౌ పురుష సోహమస్మి. ఓ ప్రజాపతి పుత్రుడు అయినటువంటి ఓ సూర్యుడా, స్వర్గవీధిలో ఒంటరిగా తిరిగేటువంటి ఓ బాటసారి, అందరినీ పోషించేవాడా, సర్వులకు నియంత అయినటువంటి వాడా, నీ కిరణాలని తొలగించవయ్యా, నీ కాంతిని ఉపసంహరించుకోవయ్యా. నీ యొక్క దయచేత కళ్యాణతమైనటువంటి నీ రూపాన్ని నేను అప్పుడే చూడగలను. నిజంగా నీలో ఉండేటువంటి ఆ పురుషుణ్ణి నేనే అని గ్రహించానయ్యా. వాయురనిలమమృత అధేధం భస్మాంతగం శరీరం ఓం క్రతోస్మరకృతగం స్మర క్రతోస్మరకృతగం స్మరా కృతగం స్మరా. ఓ మనస, ఇక నా ప్రాణవాయువు అంతటా వ్యాపించింది. శాశ్వతమైన ఈ ప్రాణమునందు లీనమక్కాక ఈ శరీరము బూడిదగ్గాక, ఓ మనస, నువ్వు చేసినటువంటి నీ పూర్వకర్మల్ని ఓసారి గుర్తుకు తెచ్చుకో. అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవవ యూనాని విద్వాన్ యోధ్యస్మ ప్నురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ. ఓ అగ్నిదేవుడా, మేము చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించటానికి మమ్మల్ని అందరినీ మంచి బాటలో నడిపించవయ్యా. మేము చేసిన కర్మలన్నీ నీకు తెలుసు. ఓ అగ్నిదేవ, మాలో ఉన్నటువంటి మాయలతో కూడినటువంటి పాపాలన్నింటినీ నాశనం చేయవయ్యా. నీకు అనేక సార్లు నమస్కారం చేస్తున్నామయ్యా, నీకు అనేక సార్లు నమస్కారం చేస్తున్నాం. ఇది ఈశావాస్యోపనిషత్తులోని మొత్తం 18 మంత్రాలకు తెలుగు అనువాదంతో భగవంతుని అనుగ్రహంతో డాక్టర్ తాడేపల్లి పతంజలి చేసినటువంటి వ్యాఖ్యానం. ఈశావాస్య ఉపనిషత్తు శాంతి పాఠం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఆ కనిపించని అనంతం పూర్ణం. ఇది కూడా అంటే ఈ కనిపించే అనంత విశ్వం కూడా పూర్ణం. ఆ పూర్ణం నుంచి ఈ పూర్ణం బహిర్గతమవుతోంది. పూర్ణం నుంచి పూర్ణం తీసివేసిన మళ్ళీ పూర్ణమే మిగిలి ఉంది.